హలో ఫ్రెండ్స్, నిన్నటి క్లాస్లో మనం లెసన్ నంబర్ 2 ఫ్రేమింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పుకున్నాం కదా. అలాగే ఈరోజు లెసన్ నంబర్ 3 ఇండియన్ పాలిటీలో లెసన్ నంబర్ 3 ప్రియంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ప్రవేశిక, రాజ్యాంగ ప్రవేశిక గురించి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది అనేది లెంతీగా ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం వీడియోస్ అనేవి లెంతీగా ఉంటుంది. ఇది మనం లెసన్ నంబర్ 3 పార్ట్ 1, అలాగే ఇదే ప్రియంబుల్ మీద ప్రవేశిక పైన మనకి పార్ట్ 2 కూడా ఉంటుంది. సో కాబట్టి ఇది కంప్లీట్గా తెలుగు ఇంగ్లీష్లో చెప్తున్నాం కాబట్టి వీడియో అనేది కొంచెం లెంతీగా వస్తుంది, కాబట్టి అందరూ కంప్లీట్గా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో దీనికంటే ముందు, ఈ లెసన్ వినే ముందు, దీని ముందున్న ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్ కూడా కంపల్సరీగా వింటేనే మీకు ఈ ఇండియన్ పాలిటీ మీద కొంచెం అవగాహన అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇండియన్ పాలిటీ నేను ఏ బుక్ వాడతానంటే పాలిటీకి లక్ష్మీకాంత్ అనే బుక్ వాడతాను, ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్. సో మీకు చెప్పడం కూడా అందులో నుండే చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు కూడా ఆ బుక్ కొనుక్కోండి ఫ్రెండ్స్, పాలిటీకి చాలా మంచి బుక్ ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ అనేది. సో నేను చెప్పడం కూడా ఆ బుక్లో నుండి మీకు పాయింట్స్ అనేవి తీసుకొని కంప్లీట్గా చెప్తున్నాను, ఎందుకంటే ఆ బుక్ అనేది కంప్లీట్గా 1200 పేజీలు ఉంటుంది. సో నేనేం చేస్తున్నానంటే ఆ కంప్లీట్గా బుక్ అనేది చదివి అందులో ఉన్న మీకు మ్యాక్సిమం ఎగ్జామ్కి వచ్చే పాయింట్స్ ఏవైతే ఉంటున్నాయో అవి మాత్రం నేను తీసుకొని చెప్పడం జరుగుతుంది. అలా అని చెప్పి మీకు అన్నీ వదిలిపెట్టి చెప్పట్లేదండి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా తీసుకొని మీకు అర్థమయ్యే విధంగా నేను రాసుకొని మీకు చెప్పడం జరుగుతుంది అదే బుక్లో నుండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది కంప్లీట్గా ఇంగ్లీష్ మరియు తెలుగులో ఈ వీడియో అనేది ఉంటుంది. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ప్రియంబుల్, ప్రవేశిక. సో ప్రియంబుల్ అంటే రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏంటి? ఈ ప్రియంబుల్ అనేది, దిస్ ప్రియంబుల్ ఇస్ అ సమరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనం ఏదైతే సమరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సమరీ అంటే ఏంటి? సారాంశం, సారాంశం అంటాం కదా, సారాంశం. ఓకేనా, సమరీ అంటే సారాంశం. దేని గురించి రాజ్యాంగాన్ని మనం అయితే రాస్తున్నామో దాని యొక్క సారాంశాన్ని తెలిపేదే ఈ ప్రియంబుల్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, ఇట్ కంటైన్స్ ద ఫిలాసఫీ అండ్ సమరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఈ మన రాజ్యాంగం ఏదైతే ఉందో దాని యొక్క సారాంశం, దాంతోపాటు దాని తత్వం అంటాం కదా, అంటే అది ఎలా ఉండబోతుంది అనేది కంప్లీట్గా ఒక ఇండెక్స్ లాగా, ఒక సారాంశం లాగా మనకి ప్రియంబుల్లో మనకి రాసిపెట్టి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్కి వస్తే, ఇన్ దిస్ ప్రియంబుల్ 3 new words ఆర్ యాడెడ్, నేమ్లీ సోషలిస్ట్, సెక్యులార్ అండ్ ఇంటిగ్రిటీ. సోషలిస్ట్, సెక్యులార్ అండ్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ, సోషలిస్ట్, సెక్యులార్, ఇంటిగ్రిటీ. సోషలిస్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సోషలిస్ట్ అంటే సామ్యవాద, సామ్యవాద, సామ్యవాద. అలాగే సెక్యులార్ అంటే లౌకిక, లౌకిక, సౌమ్యవాద, లౌకిక. అలాగే ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. ఇంటిగ్రిటీ అంటే ఏంటి ఫ్రెండ్స్? సమగ్రత. సమగ్రత. ఈ మూడు పదాలు మనకి, ఈ మూడు పదాలు సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే ఈ మూడు పదాలు మనకి ప్రియంబుల్లో అనేవి రీసెంట్గా అంటే 1976లో మనకి యాడ్ చేయడం జరిగింది మన రాజ్యాంగంలోకి. ఈ 3 words అనేవి మనకి రాజ్యాంగంలోకి యాడ్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, సో ఇదే అండి, ఇది మన కంప్లీట్ ప్రియంబుల్, ఇండియన్ ప్రియంబుల్. ప్రియంబుల్ అంటే ప్రవేశిక అన్నాం కదా, ఇది మన ప్రియంబుల్ అన్నమాట. సో క్లియర్గా చూసుకుంటే కనుక చూడండి, జూమ్ చేస్తున్నాను చూడండి. సో మన ప్రియంబుల్ ఏం చెప్తున్నాం మనం? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలెమ్నీ రిజోల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్ సిటిజన్స్. ఏమేమి ఇస్తున్నాం సిటిజన్స్కి మనం? జస్టిస్ అనేది ఇస్తున్నాం, సోషల్, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ లిబర్టీ, స్వేచ్ఛ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, బ్రీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. అలాగే ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ ఫ్యాటర్నిటీ, ఎష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ద యూనిట్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దిస్ 26th day of November 1949 డూ హియర్ బై అడాప్ట్, ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్స్ దస్ కాన్స్టిట్యూషన్, దస్ కాన్స్టిట్యూషన్. సో ఇది మన ప్రియంబుల్. దీంట్లో మనం ఏం చెప్తున్నాం? సిమిలర్ ఏం చెప్తున్నాం అంటే సింపుల్గా మన సమరీ, సారాంశం అనేది చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం? మేము వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలనే మేము ఏం చేస్తాం అంటే, మేమంటూ ఒక రాజ్యాంగం రాసుకున్నాము, దాంట్లో మాకు న్యాయం అలాగే లిబర్టీ, స్వేచ్ఛ, సమానత్వం అనేవి ఉంటాయి. సో ఇవన్నీ ఒక పద్ధతిలో ఉంటాయి అని మనం చెప్పుకొని మనకి మనం రాసుకున్న రాజ్యాంగమే
ఈ ప్రియంబుల్ ఈ రాజ్యాంగం అని సింపుల్గా ఈ ప్రియంబుల్లో రాసి ఉంటుంది. ఇదే మనం తెలుగులో చూసుకుంటే భారతదేశ ప్రజలను మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా ఏర్పరచుకొని అందలి పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును ఆలోచనపరమైన భావ ప్రకటనకు సంబంధించిన మరియు ఏదేని విశ్వాసమునకు ఆరాధనకు సంబంధించిన స్వేచ్ఛను అంతస్తులోను అవకాశములోను సమానత్వమును కలిగి ఉండునట్లును వారందరిలో పరస్పరం వ్యక్తి గౌరవమును జాతి ఐక్యత మరియు అఖండతలను చేకూర్చగల సౌభ్రాతృత్వము ప్రకటించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొని రాజ్యాంగ సభయందు ఈ రాజ్యాంగమును ఒప్పందమును అంగీకరించి అధిశాసనము చేసుకొని మాకు మేము ఇచ్చుకున్నాము. దీన్ని తెలుగులో, సో అదే ఇంగ్లీష్లో ఏదైతే రాస్తుందో దాన్నే మనం తెలుగులోకి కన్వర్ట్ చేస్తాం. ఇలా ప్రతి ఒక్క భాషలో ఈ ప్రియంబుల్ అనేది మనకి రాసిపెట్టి ఉంటుంది. మరాఠీ కానివ్వండి, తమిళ్లో కానివ్వండి, కన్నడలో కానివ్వండి, ఈ ప్రియంబుల్ అనేది ప్రతి ఒక్క భాషలో మనకి మొత్తం ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషలోకి రాసిపెట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఏం చెప్తున్నాం, ఓకేనా, ఈ ప్రియంబుల్లో ప్రవేశికలో మనం ఏం చెప్తున్నామంటే ఇండియా అనేది నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్. ఫస్ట్ పాయింట్ చూడండి, నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, ఇట్ డిక్లేర్స్ ఇండియా టు బి ఏ సోవెరెన్. సోవెరెన్ అంటే సార్వభౌమ, సామ్యవాద సోషలిస్ట్, సామ్యవాద సెక్యులర్ అంటే లౌకిక, అలాగే డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం కలిగి ఉంటుంది మన ఇండియా అనేది. ఇవన్నీ సోవెరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అనేవి ఫాలో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దీని ఆబ్జెక్టివ్స్ వచ్చేసి జస్టిస్ న్యాయం, లిబర్టీ స్వేచ్ఛ, ఈక్వాలిటీ సమానత్వము. ఈ మూడు కలిగి మనకి ఉంటుందన్నమాట, ఈ మూడు కలిగి ఉంటుంది కాబట్టి. సో ఇవి మన మెయిన్ ఆబ్జెక్టివ్స్, ఈ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రియంబుల్. కాన్స్టిట్యూషన్లో ఏంటి, జస్టిస్ అందరికీ న్యాయం చేకూరాలి, అలాగే అందరికీ స్వేచ్ఛ అంటూ ఉండాలి, అలాగే ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి అని చెప్పేదే మన కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఒక్కొక్క దానికి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫస్ట్ ఈ సోవరిన్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం ఈ ఫోర్ వర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఆ వర్డ్స్, సోవెరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అనే వర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ పార్ట్ టూలో మనం జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, దీంతో పాటు మనకి ఫ్రాటర్నిటీ అని ఇంకోటి ఉంటుంది, ఫ్రాటర్నిటీ గురించి కూడా మనం మాట్లాడుకొని జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఈరోజు వీడియోలో సోవెరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అంటే చూద్దాం. ఫస్ట్ సోవెరిన్. సోవెరిన్ అంటే ఏంటి, సార్వభౌమ. ఇది మనకేం చెప్తుంది, ఈ వర్డ్ నుండి మనకేం తెలుస్తుంది, సోవెరిన్ ఇంప్లాయ్స్ దాట్ ఇండియా ఈజ్ నాట్ ఏ డిపెండెంట్ కంట్రీ. ఇండియా ఈజ్ నాట్ ఎ డిపెండెంట్ కంట్రీ. ఇంపార్టెంట్ పాయింట్, ఇండియా ఈజ్ నాట్ ఏ డిపెండెంట్ కంట్రీ ఎనీమోర్ అండ్ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ స్టేట్ అండ్ కెన్ మేనేజ్ ఇట్స్ ఓన్ అఫేర్స్ దట్ ఈస్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. అంటే సింపుల్గా ఏం చెప్తున్నాం అంటే ఈ వర్డ్ వల్ల, సోవెరిన్ వర్డ్ నుండి ఏం చెప్తున్నాం అంటే మనము ఇండియా అనేది ఇంకొక వేరే దేశం పైన కానీ వేరే కంట్రీ పైన కానీ మనది డిపెండెంట్, అంటే వేరే వాళ్ళపైన మనం డిపెండ్ అవ్వట్లేదు. ఇక్కడ నుండి మనం వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వట్లేదు, మనది మనము చేసుకోగలే శక్తి మనకి వచ్చింది. అది ఇంటర్నల్గా కానివ్వండి, ఎక్స్టర్నల్గా కానివ్వండి, మన స్టేట్స్ లోపల స్టేట్ గవర్నమెంట్లో కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్లో కానివ్వండి, మనది మనం సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి మనం వచ్చాము అని చెప్పేదే ఈ వర్డ్ అన్నమాట, సోవరిన్ అనే వర్డ్. సోవరిన్ అంటే సార్వభౌమ. నెక్స్ట్ ఫ్రెండ్స్, సోషలిస్ట్. సోషలిస్ట్ అంటే ఏంటి, సామ్యవాద. ఇందులో చూడండి, Even before this word was added by the 42nd Amendment in 1976, it followed socialist content in certain directive principles of the state policy. So, socialist ane word, ee word aithe edaitundo, adi manaku eppudu vachindi, mana rajyangamloki 1976 lo. Ikkada chudandi friends, 1976 lo 42nd Amendment lo manaki word anedi rajyangamloki pravesha pettaru. Kaani antaka munde manam ఈ సామ్యవాదాన్ని మనం ఫాలో అవుతున్నాం, కానీ డైరెక్ట్గా కాకుండా కొన్ని ఇండైరెక్ట్గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనం ఇవి ఫాలో అవడం జరుగుతుంది. కానీ 1976లో కంప్లీట్గా 47 అమెండ్మెంట్ ఇన్ 1976లో మనకి ఈ సోషలిస్ట్ అనే వర్డ్ని తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్,
ఇండియన్ బ్రాండ్ ఆఫ్ సోషలిజం ఈజ్ డెమోక్రటిక్ సోషలిజం. ఓకేనా ఫ్రెండ్స్, మన ఇండియాలో ఉన్న సోషలిజంని, మన భారతదేశంలో ఉన్న సోషలిజంని, సోషలిజం సామ్యవాదాన్ని, భారతదేశంలో ఉన్న సామ్యవాదాన్ని మనం ఏమంటాం, డెమోక్రటిక్ సోషలిజం. డెమోక్రటిక్ సోషలిజం, ప్రజాస్వామ్య సామ్యవాదం అంటాం, ప్రజాస్వామ్య సామ్యవాదం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, డెమోక్రటిక్ సోషలిజం మెయిన్ ఎయిమ్ ఇస్ టు ఎండ్ పూవర్టీ, డిసీజ్ అండ్ ఇన్ఈక్వాలిటీ. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఈ థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ సోషలిజం, ఈ సోషలిజం నుండి మనం ఏం చెప్తున్నాం, సామ్యవాదం నుండి ఏం చెప్తున్నాం అంటే, దాని మెయిన్ ఎయిమ్, దాని ఆశయం ఏంటి, ఇండియాలో, భారతదేశంలో మనకి పేదరికం అనేది ఉండకూడదు, అలాగే జబ్బులు అనేవి తగ్గిపోవాలి. డిసీజ్ అంటే జబ్బులు, హెల్త్ పరంగా ఫిట్గా ఉండాలి, ఏ జబ్బులు అనేవి రాకూడదు. అలాగే ఇన్ఈక్వాలిటీ అండ్ టు రిమూవ్ ఇన్ఈక్వాలిటీ అంటే సమానంగా చూడడం. చూడరు కదా కొంతమంది, ఇప్పుడు నేనున్నాను, నన్ను చూసినట్టు ఇంకొకరిని మనం చూడం, సో అది ఉండకూడదు, అందరినీ సమానంగా చూడాలని చెప్పేసి దాని మెయిన్ ఎయిమ్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి, ఇండియన్ సోషలిజం ఈజ్ అ మిక్స్ ఆఫ్ మార్క్సిజం అండ్ గాంధీయిజం, లీనింగ్ హెవీలీ టువర్డ్స్ గాంధీయన్ సోషలిజం. సో ఇండియన్ సోషలిజం అనేది, సామ్యవాదం అనేది మనకి ఎక్కడి నుండి వచ్చిందంటే, కొన్ని మార్క్సిజం అంటే మార్క్స్ ఏవైతే ఉన్నారో, మార్క్స్ ఉన్నాడు కదా, మార్క్స్ ఎవరైతే చెప్పారో అతని రూల్స్, ఇంకా మన గాంధీ గారు చెప్పిన రూల్స్, ఇవన్నీ కలుపుకొని మనకి సోషలిజం అనేది వస్తుంది. కానీ మనం ఎక్కువగా ఫాలో అయ్యేది మన గాంధీ గారు చెప్పిన రూల్స్ మాత్రమే మనం ఎక్కువగా ఫాలో అవుతాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సోషలిజం గురించి. నెక్స్ట్ సెక్యులార్. సెక్యులార్ అంటే ఏంటి, లౌకిక. ఓకేనా ఫ్రెండ్స్, సెక్యులర్ అంటే లౌకిక. ఓకేనా, ఇది కూడా, ఈ టర్మ్ కూడా, సెక్యులర్ అనే వర్డ్ కూడా మనకి 42nd అమెండ్మెంట్లోనే, సెక్యులర్ అనే వర్డ్ కూడా మనకి 42nd అమెండ్మెంట్లోనే 1976లో ఈ వర్డ్ అనేది రాజ్యాంగంలోకి మనం యాడ్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ఆర్టికల్స్ 25 నుండి 28 కూడా దీంతో పాటు మనకు రాజ్యాంగంలోకి యాడ్ చేయడం జరిగింది. అలాగే సో ఈ సెక్యులారిజం అనేది ఏం చెప్తుందంటే, మనకి సెక్యులరిజం కాన్సెప్ట్ స్టేట్స్ దాట్ ఆల్ రిలీజియన్స్ ఇన్ అవర్ కంట్రీ హ్యావ్ సేమ్ స్టేటస్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్. అంటే ఇది ఏం చెప్తుందంటే, మనకి కంట్రీలో మనకి ఎన్ని రిలీజియన్స్ అయితే ఉన్నాయో, ఒక హిందూ కానివ్వండి, ఒక ముస్లిం కానివ్వండి, ఒక క్రిస్టియన్ కానివ్వండి, అలా ఎన్ని రిలీజియన్స్ ఉన్నాయో అందరికీ సేమ్ స్టేటస్ అనేది ఉంటుంది, సేమ్ స్టేటస్ అనేది ఉంటుంది. అలాగే గవర్నమెంట్ నుండి మనకి సేమ్ సపోర్ట్ అనేది కూడా వస్తుంది. అంటే మనందరినీ ఈక్వల్గా చూస్తున్నారు. అంటే ఇటు హిందూ వాళ్ళని తక్కువ చేయకుండా, ముస్లిం వాళ్ళని తక్కువ చేయకుండా, క్రిస్టియన్ వాళ్ళని తక్కువ చేయకుండా, ఇలా అందరినీ ఒకరిని ఒకరిని తక్కువ చేసుకోకుండా అందరికీ సేమ్ స్టేటస్ ఇచ్చి సేమ్ సపోర్ట్ అనేది మనకి గవర్నమెంట్ నుండి లభిస్తుంది. సో దీని అర్థం అదనమాట, సెక్యులర్ అనేది. నెక్స్ట్ డెమోక్రటిక్. డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం. డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం. సో ఈ డెమోక్రసీ అనేది కంప్లీట్గా 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ డెమోక్రసీ, సెకండ్ వచ్చేసి ఇండైరెక్ట్ డెమోక్రసీ. సో ఇన్ డైరెక్ట్ డెమోక్రసీ ద పీపుల్ ఎక్సర్సైజ్ ద సుప్రీం పవర్ డైరెక్ట్లీ. చూడండి, ఈ డైరెక్ట్ డెమోక్రసీలో ప్రజలకి, పీపుల్ అంటే ఎవరు, ప్రజలకి మనకి డైరెక్ట్ పవర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి, డైరెక్ట్ పవర్ అంటే మనకేంటి, ఇప్పుడు ఒక ప్రతినిధిని, ఒక ప్రతినిధిని మనం ఎన్నుకోగలుగుతున్నాం. ఓకేనా, అది మన డైరెక్ట్ హక్కు. మన డైరెక్ట్గా మనం వెళ్ళి ఓటేసి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటున్నాము, అది మన డైరెక్ట్ హక్కు. అదే ఇండైరెక్ట్ డెమోక్రసీకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఆన్ ద అదర్ హ్యాండ్ ద రిప్రజెంటేటివ్ సెలెక్టెడ్ బై ద పీపుల్, ద రిప్రజెంటేటివ్ సెలెక్టెడ్ బై ద పీపుల్ ఎక్సైజ్ ద సుప్రీం పవర్ అండ్ దస్ క్యారీ ఆన్ ద గవర్నమెంట్ అండ్ మేక్ అప్ లాస్. అంటే సో ఇప్పుడు మనం ఎన్నుకుంటున్నాం కదా ఒక ప్రతినిధిని, మనం పట్టుకొని ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో మినిస్టర్గానో ఎన్నుకుంటున్నాం. ఎన్నుకున్న తర్వాత ఏమవుతుంది, అతను, ఓకేనా, ఇండైరెక్ట్ డెమోక్రసీలో అంటే ఒకని ఎన్నుకున్న తర్వాత అతను ఏం చేస్తున్నాడు, అతను ఎమ్మెల్యే ఎంపీ అలా అయ్యి మనకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అంటే సో ఇదంతా కంప్లీట్గా ఇండైరెక్ట్గా అవుతుంది. డైరెక్ట్గా మనం ఒకరికి హెల్ప్ చేయలేం కాబట్టి మనం అందరం కలిసి ఒకరిని ఎన్నుకుంటున్నాం. ఎన్నుకుంటే ఆ వ్యక్తి మనకి ఏం చేస్తున్నాడు అంటే ఒక పవర్, తనకంటూ ఒక పవర్ తీసుకొని సో కంప్లీట్ గవర్నమెంట్ని హ్యాండిల్ చేస్తూ అలాగే లాస్ అనేవి కూడా తయారు చేస్తూ ప్రజలకి అనుకూలంగా అతను పనిచేయడం జరుగుతుంది. సో ఇది ఇండైరెక్ట్ డెమోక్రసీ. నెక్స్ట్ ఇందులోనే థర్డ్ పాయింట్ చూడండి, డెమోక్రసీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ పొలిటికల్ బట్ ఆల్సో అబౌట్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ డెమోక్రసీ ఏదైతే ఉందో, ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో, అది కంప్లీట్గా పొలిటికల్గానే కాకుండా, రాజకీయంగానే కాకుండా సోషల్ ఇంకా ఎకనామిక్ విధంగా కూడా చూస్తామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సోషల్ అంటే మన ప్రజలకి, అలాగే ఎకనామిక్ అంటే డబ్బుల విషయంగా కానీ ఎలాగైనా కానీ దీన్ని డెమోక్రసీ అని మనం వాడుకోవచ్చు. నెక్స్ట్, దిస్ స్టేట్మెంట్ వాస్ స్ట్రెస్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్యూరింగ్ ఫ్రేమింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్.
ఈ వర్డ్ అనేది సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ అనమాట. కానీ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ పొలిటికల్గానే కాదు, అలా పొలిటికల్గానే కాదు సోషల్ అండ్ ఎకనామిక్ కూడా ఈ డెమోక్రసీ అనేది పనిచేస్తుంది అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రాసేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జాంపుల్ తీసుకోండి ఈక్వాలిటీ అండ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ లిబర్టీ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈక్వాలిటీ సమానత్వం ఉంది కదా, ఈ సమానత్వం అనేది అందరికీ సమానంగానే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, సమానంగానే ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఒకరు సమానంగా లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది ఇండైరెక్ట్గా ఇప్పుడు దేనికి ఎఫెక్ట్ అవుతుంది, మనకి లిబర్టీకి ఎఫెక్ట్ అవుతుంది, స్వేచ్ఛకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు అందరినీ సమానంగా చూస్తే అందరికీ అదే స్వేచ్ఛ ఉంటుంది. ఒకవేళ అందరినీ సమానంగా చూడలేదనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వేచ్ఛ, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బ్రతుకుతారు. అలా చేసినప్పుడు ఏమవుతుంది, గొడవలు అనేవి రేజ్ అవుతాయి, అది అవ్వకూడదు కదా. సో ఇప్పుడు ఈక్వాలిటీ ఉంది, అందరినీ సమానంగా చూస్తే అందరికీ అదే స్వేచ్ఛ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరికి ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సమానత్వం ఉండదు. కదా. సో అందుకని చెప్పి ఇవి సోషల్గా ఎకనామిక్గా కూడా మనం దీన్ని డిస్కస్ చేయాలి, డిస్కస్ చేస్తామన్నమాట. సో అలా ఇలా ఉన్నప్పుడే మనకి దేశం అనేది సరిగ్గా ఉంటుంది. ఈక్వాలిటీ అనేది సరిగ్గా ఉండాలి, దాంతోపాటు స్వేచ్ఛ లిబర్టీ అనేది కూడా సరిగ్గా ఉండాలి. ఈక్వల్గా ఉన్నప్పుడే మనకి ఏమవుతుంది, డెమోక్రసీ అనేది సరిగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్గా ఈ ఫోర్ వర్డ్స్ గురించి, ఏ ఫోర్ వర్డ్స్ గురించి, సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మనం ఏం చేస్తున్నాం అంటే పార్ట్ టూ వీడియోలో మనం ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ మిగిలిపోయిన వర్డ్స్ ఏవైతున్నాయో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ గురించి చెప్పుకుంటాం అన్నమాట. జస్టిస్ అంటే న్యాయం, లిబర్టీ స్వేచ్ఛ, ఈక్వాలిటీ అంటే సమానత్వం. సో వీటితో పాటు మనం ఇంకో వర్డ్ ఏమనుకున్నాం, ఫ్యాటర్నిటీ అనే వర్డ్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు రాస్తున్న ప్రతి ఎగ్జామ్కి నా బెస్ట్ విషెస్ మీకు ఎప్పుడు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.